Hello guys, welcome back to the new video. Now we have something. This video is important topic going to discuss about mock test ni mere ana analysis konana chotal meeku mock test analysis kada various factors from untai and in important factors ane discuss cheyabothunna ee video lo. So let's get into the video. First factor vachese identify your strengths and weaknesses. మీరు ఏ టాపిక్స్లో అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ ఏ టాపిక్స్లో అయితే వీక్గా ఉన్నారు అనేది చూసుకోండి ఫస్ట్. అండ్ స్ట్రాంగ్ ఉన్న టాపిక్స్ని ఫోకస్ తక్కువ చేయండి అండ్ ఈ వీక్గా ఉన్న టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, సో దట్ మీ మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి రివ్యూవర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ టాపిక్స్లో మిస్టేక్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్లో అయితే మిస్టేక్ చేస్తున్నారు అనేది చూసుకొని దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు అదే మిస్టేక్ అనేది రిపీట్ చేయకుండా ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అనలైజ్ యువర్ టైం మేనేజ్మెంట్ అనమాట. టైం మేనేజ్మెంట్ మీరు ఏ సెక్షన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్లో అయితే బాగా చేస్తున్నారు అండ్ ఎక్కడైతే మీకు టైం ఎక్కువ పడుతుంది అనేది మీరు చూసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అనలైజ్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మీకు వచ్చా లేదా అన్నట్టు క్వశ్చన్స్, ఏదన్నా రాకపోతే కనుక మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎంసెట్ ఎగ్జామ్లో. సో మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఇవాల్యుయేట్ అవర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీరు ఇవాల్యుయేట్ చేసుకునేటప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఆన్సర్ చేసిన క్వశ్చన్స్లు ఎన్ని కరెక్ట్ అవుతుంది, ఎన్ని గెస్సెస్ చేస్తున్నారు, ఆ గెస్సులు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకొని గెస్సెస్ని తగ్గించుకొని సాల్వ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. అండ్ ఈ ఇలా మీరు ప్రోగ్రెస్ చేస్తూ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చి ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. మీరు మీ మాక్ టెస్ట్ ఇచ్చే కొద్దికి మీరు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తూ ఉంటే కనుక మీ స్కోర్ అనేది ఎంత పెరుగుతుంది ఏంటనేది చూసుకోండి. ఈ ప్రోగ్రెస్ అంతా చేస్తూ మళ్ళీ ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది గమనించి మీరు ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఫ్యాక్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. మీరు చేసే మిస్టేక్స్ని అన్నింటినీ చూసుకొని ఏం చేస్తున్నారు, మిస్టేక్స్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ సబ్జెక్టులో మిస్టేక్స్ చేస్తున్నారు అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేసి అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయండి. ఈ ప్రాసెస్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అండ్ డెఫినెట్లీ మీరు ఫైనల్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. అండ్ ఈ వన్ నాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు అనలైజ్ చేసుకోవాల్సినవి. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా మీకు నచ్చినట్టు ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.